కీర్తన గ్రంథము 31:12 మరణమై స్మరణకు రాకున్నా వాణివలే మరువబడితిని ఓటికుండ వంటి వాడనైతిని. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ మాటను బట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. మనము దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు చూడాలన్నా, దేవుని చిత్తం నెరవేర్చాలన్నా ఖచ్చితంగా మనం సజీవులమై ఉండాలి. ఏమై ఉండాలి? సజీవులమై ఉండాలి. సజీవులమే కదండి బ్రతికున్నాం కదండి. నేను బ్రతికున్నాను కాబట్టి దేవుని సన్నిధికి వచ్చాను, నేను బ్రతికున్నాను కాబట్టి దేవుని సన్నిధిలో కనబడుతున్నాను, నేను బ్రతికున్నాను కాబట్టి నేను తింటున్నాను, చక్కగా నడుస్తున్నాను, పాడుతున్నాను, ఆడుతున్నాను, నా పనులు నేను చేసుకుంటున్నాను, నాలో జీవం ఉంది కాబట్టి బ్రతికున్నాను కాబట్టి అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ మాట చెప్తున్న దావీదు కూడా బ్రతికే ఉన్నాడు, కానీ ఏమని చెప్తున్నాడు? మరణమై స్మరణకు రాకుండగా మరణబడి తిని, నేను మరణబడి తిని ఓటికుండ వంటి వాడనై తిని అంటున్నాడు. ఇది చాలా జాగ్రత్తగా వినవలసిన అంశం. మనమందరం కూడా పరలోక రాజ్యానికి చెందిన బిడ్డను. ఎవరు మనమంతా? పరలోక రాజ్యానికి సంబంధించిన వారం, ఇక్కడ వాళ్ళము కాదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మన పౌరస్థితి పరలోకమందుంది. ఎక్కడుంది మన పౌరస్థితి? నేనంటాను నేను పైవాడని అని, అంటే నేను పరలోక సంబంధిని అని నేను అంటాను. మరి నువ్వు ఎవరివి? నువ్వు పై సంబంధివా కింద సంబంధివా? నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. మీరు ఏ దేశం నుంచి వచ్చారు, ఏ దేశానికి వెళ్ళబోతున్నారు, మీ సొంత ఊరేది? ఒప్పరే మా సొంత ఊరండి మీరు చెప్పొచ్చు, లేదా మా అత్తూరు రండి, మా పాలనా పుట్టూరు రండి, మా సొంత ఇదండి, మా అదండి ఇదని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా క్షయమైనవి, ఇవన్నీ పంచభూతములు మహావేంద్రములతో లైవ్ అయిపోయేవి. ఇక్కడది మన సొంత ఊరు ఏంటండి? సొంత ఊరు అనుకున్న వారు అందరూ స్థిరముగున్నారా? మన తాత అలాగే అన్నాడు సొంత ఊరండి, మన ముత్తాత అలాగే అన్నాడు ఇది మా సొంత ఊరండి, ఉన్నారా? అలాగే మనము కూడా ఇక్కడ స్టాండర్డ్గా ఉండం. ఎందుకంటే మరణము రుచి చూడకుండా బ్రతుకున్నారు ఎవడును? భూమి మీద లేడు. ఖచ్చితంగా మరణిస్తాం. మరణించిన తర్వాత మనకి మరో లోకం ఉంది, అది నీ క్రియలు బట్టి ఏ లోకం అన్నది ఇక్కడ డిసైడ్ చేయబడుతుంది. నీ క్రియలు బట్టి, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసమును బట్టి, నీకున్న ఆలోచనలు బట్టి మరణించిన తర్వాత నీకు ఏ లోకం అన్నది డిసైడ్ అవుతుంది. మరణించిన తర్వాత రెండు లోకాలు మనకుంటాయి, ఒకటి పరలోకం, రెండు నరకం. ఎవరు ఏ లోకానికి వెళ్ళడానికి ఈ భూమి మీద ఉండగా ప్రతిఫలం సంపాదించుకున్నారు, ఆ లోకానికి వెళ్ళడానికి ఆ ప్రతిఫలం ఉపయోగపడుతుంది అన్నమాట. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినాలి. మనము పైవారు, మన దేశం ఇది కాదు. మన దేశము ఇదా? మన దేశం ఇది, మన స్వదేశం ఇది కాదు. మన స్వదేశం పరలోక రాజ్యం. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుని రాజ్యములో మనము దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడాలి. ఇక్కడ ఆరాధన దానికి ట్రైనింగ్ మాత్రమే, అర్థమవుతుందా? పరలోక రాజ్యంలో నిత్యారాధన ఉంది, నిత్య జీవంలో నిత్యారాధన చేయబోతున్నాం మనం. ఆ నిత్య జీవంలో నిత్యారాధన చేయాలి అంటే ఇక్కడ తాత్కాలికంగా నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధనలో పాల్గొవాలి. అంతేకాదు భూమి మీద ఉండగానే నీవు దేవుని చిత్తం నెరవేర్చాలి. అర్థమవుతుందా? పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా? గుర్తుంచుకోండి, యేసు ప్రభు చెప్పిన మాట, ప్రభువా ప్రభువా అని ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే పరలోక రాజ్యంలోకి వెళ్తాడు. ఇప్పుడు దేవుని చిత్తం నెరవేర్చతేనే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే దేవుని చిత్తం నెరవేర్చాలి. దేవుని చిత్తం నెరవేర్చాలంటే నువ్వు సజీవుడిగా ఉండాలి. అర్థమవుతుందా నీకు? ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే, నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, పరలోక రాజ్యం నీది కావాలి అంటే,
నువ్వు దేవుని చిత్తం ఇక్కడ భూమి మీద చేయాలి. దేవుని చిత్తం నువ్వు భూమి మీద చెయ్యాలి అంటే నువ్వు మొట్టమొదటిగా సజీవుడిగా ఉండాలి దేవుని దృష్టిలో. ఆయన అన్నాడు, నేను సజీవులకి దేవుడిని కానీ మృతులకు దేవుడిని కాను అని చెప్పేశాడు ఆయన. మరి ఇప్పుడు సజీవులకు దేవుడు కాబట్టి నువ్వు సజీవుడువా మృతుడువా? సజీవురాలువా మృతురాలువా? అయ్యో నేను బ్రతుకున్నానండి అంటావా? నువ్వు బ్రతికే ఉన్నావు కానీ ఆత్మీయంగా బ్రతుకున్నావో లేదో చూసుకోవాలి. ఆత్మీయంగా నువ్వు జీవిస్తున్నావో లేదో చూసుకోవాలి. గట్టి స్తోత్రం చెప్పండి. నేను అంటాను, బ్రతికున్న చేప ఏటికి ఎదురీదుతుంది. ప్రవాహం వస్తున్నప్పుడు ఏం చేస్తుంది? ఎదురీదుతుంది. చచ్చిపోయిన చేప ప్రవాహంతో పాటు కొట్టుకుని పోతుంది. అలాగే ఆత్మీయంగా బ్రతికున్న వారు ఎవరైనా సరే పోరాడి దేవుని చిత్తాన్ని జరిగిస్తారు భూమి మీద. రాజీ పడరు లోకముతో. రాజీ పడి లోకములు ఉన్న వాటిని బట్టి సర్దుకుపోయి బ్రతకరు. లోకముతో పాటు కొట్టుకుపోరు. వారు నిలబడతారు, దేవుని చిత్తానికి పోరాడతారు. పోరాడి దేవుని చిత్తాన్ని జరిగించి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. సజీవులైతే మృతులు అనుకోండి, లోకంతో కలిసిపోతారు. లోకంలో ఉన్న ఆచారాలతో కలిసిపోతారు. లోకంలో ఉన్న వాటిని బట్టి నడుస్తారు. లోకంలో ఉన్న వాటిని బట్టి పాడతారు. లోకంలో ఉన్న వాటిని బట్టి జీవిస్తారు. లోకంలో ఉన్న వాటిని బట్టి వారి బ్రతుకును కొనసాగిస్తారు. నామకార్థపు స్థితిగా వారి భక్తి ఉంటుంది. బ్రతికున్న చేప ఏటికి ఎదురీదినట్లుగా సజీవులమైన మనము దేవుని సన్నిధిలో ఈ లోకము నుండి వేరే, లోక స్థితి నుండి వేరే, లోకములో దేవుని చిత్తం నెరవేర్చడానికి లోక ఆచారాన్ని ఎదిరిస్తూ, లోక సంబంధమైన స్థితిని ఎదిరిస్తూ, లోకంలో ఉన్న పాపాన్ని ఎదిరిస్తూ, జీవపు డంబములను ఎదిరిస్తూ, శరీరాశిని ఎదిరిస్తూ, నేత్రాశిని ఎదిరిస్తూ బ్రతికే వాడు పరలోక రాజ్యములో నిలబడబోతున్నా. మరి ఈ రోజున అందరితో పోటీ నేనండి. నేను కూడా ఈ లోకంలో అన్ని చేస్తాను. పలగని భక్తి మాను భక్తి చేస్తానంటావా? చచ్చిపోయిన వారం మనం. చనిపోయిన చేప ఏం చేస్తుంది? ప్రవాహానికి కొట్టుకుని పోద్ది. బ్రతుకున్న చేప ఏం చేస్తుంది? ఎదురెదుతుంది ప్రవాహానికి. ప్రవాహం ఒడిగా వచ్చేస్తుంది. తన బలమంతా పుంజుకుని ఆ ప్రవాహానికి కొట్టుకుపోకుండా నిలబడుతుంది, ఎదురెత్తుంది. తెలుసా మీకు? తెలుసా లేదా? ఎంతమందికి తెలుసు? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను జాగ్రత్తగానండి, సజీవులమై ఉంటేనే దేవుని చిత్తం నెరవేర్చగలదు. దేవుని చిత్తం నెరవేరిస్తేనే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలదు. దేవుని చిత్తం నెరవేర్చకుండా పరలోక రాజ్యం మంది కాదు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే దేవుని చిత్తం ఖచ్చితంగా చెయ్యాలి. దేవుని చిత్తం చెయ్యాలి అంటే మనము సజీవులమై ఉండాలి మొట్టమొదటిగా. అర్థమవుతుందా? ఏమై ఉండాలి? సజీవులమై. జాగ్రత్తగానండి, శరీరానికి మరణం ఎలాగుందో అలాగే ఆత్మీయ మరణము కూడా ఉంది. ఈ మరణం గురించి ఈరోజు ఎవరు ఆలోచించట్లేదు క్రైస్తవులు. నేను బ్రతుకున్నానా చచ్చిపోయానా అన్న ఆలోచనే లేదు ఈరోజు క్రైస్తవులు. నేను జీవిస్తున్నానా లేకపోతే దేవుని విషయంలో చనిపోయానన్న ఆలోచనే లేదు. ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? మరణమై స్మరణకు రాకుండగా నేను మరణబడితిని అంటున్నాడు. ఎవరు మర్చిపోయిన తిని? జాగ్రత్తగా వినాలి. ఇతడు ఎవరంటే ఇజ్రాయెల్ జాతికి, అంటే ఇజ్రాయెల్ 12 గోత్రాలకి రాజు. ఇజ్రాయెల్ 12 గోత్రాలకి చెప్పాలి రాజు. కొన్ని లక్షల మందిని పరిపాలిస్తున్నాడు. దావీదుని తన భార్యను మర్చిపోలేదు. దావీదుని తన కుమారులు కుమార్తెలు మర్చిపోలేదు. దావీదుని తన ప్రజలు మర్చిపోలేదు. దావీదుని తన సైన్యం మర్చిపోలేదు. దావీదుని తన యొక్క సైన్య అధిపతులు మర్చిపోలేదు. తన మంత్రి మర్చిపోలేదు. దావీదుని ఇహలోకంలో ఎవరు మర్చిపోలేదు. దావీదుని అందరూ పొగుడుతున్నారు. దావీదుని అందరూ కూడా లోకంలో దావీదుని అందరూ కూడా అంటే రాజు కాబట్టి పొగడాలి, స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి. అందరూ తమ తమ కర్తవ్యాన్ని బాగానే కొనసాగిస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే నేను మరవబడితిని, మరణం అయిపోయాను, మరవబడితిని అంటున్నాడు. ప్రజలందరికీ గుర్తున్నాడు రాజు. తన బంధువులకు గుర్తున్నాడు రాజు. తన స్నేహితులకు గుర్తున్నాడు రాజు. తన భార్యలకు గుర్తున్నాడు రాజు. తన కుటుంబంలో బిడ్డలకు గుర్తున్నాడు రాజు. తన సైన్యములకు గుర్తున్నాడు రాజు. కానీ ఎవరు మర్చిపోయారు? మరణం పడితేనే అంటున్నాడు. ఒక్కరు మర్చిపోయారు. ఎవరో చెప్పడా?
దేవుడు అనేది ఎవరు మర్చిపోయారు? దేవుడు మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడు దేవుడు అంటే, దావీదు ఆత్మీయతలో చచ్చిపోయాడు. దావీదుకి గొప్ప తలాంత్ ఉందండి. ఆ తలాంత్ ఏంటో తెలుసా? పాటలు కట్టడం. మంచి మంచి పాటలు ఈ కీర్తన గ్రంథంలో చాలా కీర్తనలు ఆవే ఆయనవే. కొన్ని మోషే పాడినవి ఈ కీర్తన గ్రంథంలో ఉన్నాయి. ఇంకొన్ని కోరహు కుమారులు రాసిన కొన్ని ఉన్నాయి. కొన్ని సొలొమోన్ రచించిన కీర్తనలు కొన్ని ఉన్నాయి. కనమయన్ని దావీదు రచించిన కీర్తనలు. అతడు పాటలు కట్టడమే కాకుండా స్వరకల్పన చేసేవాడు, సంగీతము తనదే, తానే సంగీతాన్ని సమకూర్చేవాడు, చక్కగా పాడి ఏ రాగములో పాడాలో ఆ రాగములో పాడి దేవుడిని మహిమపరిచేవాడు. అలాంటి తలాంతున్న వ్యక్తి. అంతేకాదు, ఇతనికి ఇంకో బిరుదు కూడా ఉంది. ప్రవక్తలలో ఒకటి దావీదు ప్రవక్త అని కూడా దావీదు గురించి రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథం అపొస్తల కార్యములో. పేతురు గారు అంట, దావీదు ప్రవక్తల్లో ఒకటిగా లేడా, అతను మాట్లాడట్లేదా అని గడికి స్తోత్రం చెప్పండి. ఇంత గొప్ప అభిషేకం ఉన్న ఇతను, ఇంత గొప్ప దేవుని సన్నిధిలో ఉన్న ఇతను దేవుని దృష్టిలో ఎలా చచ్చిపోయాడు? ఎలా మృతుడైపోయాడు? ఏ విధంగా మృతుడైపోయాడు అంటే, ఒక్క ఒక్క రోజున ఒక్క పూట ప్రార్థన చేయకపోవడం వలన. యుద్ధ భూమిలోనేమో మందస్సు ఉంది, యుద్ధ భూమిలోనేమో యోగం ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, యుద్ధం జరుగుతూ ఉంది. అలాంటి సమయంలో ఇతడు ఉంటే యుద్ధ భూమిలో ఉండాలి లేదా ప్రార్థన స్థలంలో ప్రార్థనలో అయినా ఉండాలి. కానీ ఇతడు ఏం చేశాడు? మధ్యాహ్నం అంతా పడుకున్నాడు, పొద్దుగురుకు వేళ లేచాడు, పొద్దుగురుకు వేళ లేచి మిద్దెక్కాడు ప్రార్థన చేయకుండా. అసలు పొద్దుగురుకు వేళ ప్రార్థన సందపూట, ఆ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఆ ప్రార్థన చేయకుండా మిద్దెక్కాడు. మిద్దెక్కిన వెంటనే చూడకూడని దృశ్యము చూశాడు. చూసిన వెంటనే ఆకర్షించబడ్డాడు. ఆకర్షించబడిన వెంటనే పాపం చేశాడు. పాపం చేసిన వెంటనే నరహత్య చేశాడు. నరహత్య చేసిన వెంటనే ఆమెను తీర్చుకుని పెళ్లి చేసుకున్నాడు. దేవుడు దావీదును చూసి అసహించుకున్నాడు. దావీదు బ్రతుకును చూసి అసహించుకున్నాడు. దావీదు ఒకప్పుడు ఎలాంటి వాడు తెలుసా? దేవుని చేత శబాస్ అనిపించుకున్నవాడు. దేవుడు దావీదు గురించి మంచి సాక్ష్యం చెప్తున్నాడు. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా హృదయంలో ఉన్నవన్నీ నెరవేరుస్తాడు, నా హృదయ వాంఛలను అతడు తెలుసుకున్నవాడు, నా హృదయానుచారుడు, నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా హృదయంలో ఉన్నవన్నీ నెరవేర్చగలిగిన వ్యక్తి అని దావీదు గురించి దేవుడు ఎంతో చక్కగా సాక్ష్యం చెప్తే, ఇప్పుడు దావీదును చూసి దేవుడు చిచ్చి, నీది ఒక బ్రతుకేన, నీది ఒక జీవితమైన, పరుల సొమ్ముకి ఆశపడుతున్నాం, పరుల యొక్క సొత్తికి ఆశపడుతున్నావు, తన నీ సహోదరుని భార్య కొరకు ఆశపడుతున్నావు, ఇంకా నువ్వు నా దృష్టిలో చచ్చావు అని చెప్పి దేవుడు ఆనాటి నుండి దావీదుని మర్చిపోయాడు. బాగుంది, రాజ్య పరిపాలన బాగుంది, కొదువులేమి లేవు, వెలితలేమి లేవు, సమస్యలేమి లేవు, ఇబ్బందులేమి లేవు, బాగానే ఉంది, బాగానే వెళ్ళిపోతుంది, ఏ కష్టము రాలేదు, ఏ ఇబ్బంది రాలేదు, ఏ శోధన రాలేదు. అందుకే కదా ఈరోజు మనం అందరం మృతులం అయిపోతున్నాం. అవునా? నిజంగా కష్టం లేకపోతే మోకాళ్ళు వంగుతాయా? కష్టం లేకపోతే పెదాలు విప్పగలదుమా, ప్రార్థించగలదుమా? కష్టం లేకపోతే హృదయం మెత్తబడుతుందా? మెత్తబడదు. కష్టము శోధన ఉంటేనే హృదయం మెత్తబడుతుంది. కష్టము శోధన ఉంటేనే నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంచగలదు. కష్టము శోధన ఉంటేనే నువ్వు దేవుని సన్నిధిలో పెదనిప్పి ప్రార్థన చేయగలదు. నీకు కష్టం లేనప్పుడు, అన్నీ బాగున్నప్పుడు, తినడానికి అన్నీ చక్కగా వచ్చేస్తున్నప్పుడు, చక్కగా అంతా నీకు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు, ఏ గొడవ లేనప్పుడు ప్రార్థించడం అనేది ఎలా సాధ్యమవుతుంది? మోకాళ్ళు వంగడం అనేది ఎలా సాధ్యమవుతుంది? దేవుని సన్నిధిలో పెదవిప్పి దేవుని చిత్తం కొరకు ప్రార్థించి ఆయన సన్నిధిలో ఆయన యొక్క రాజ్యాన్ని వెతకడం, పైన ఉన్న వాటిని వెతకడం ఎలా సాధ్యమవుతుంది? ఎప్పుడైతే నువ్వు లోక సుఖ సౌఖ్యముల్లో ఉన్నావో అప్పుడు నీవు దేవుని చిత్తమును మర్చిపోతున్నావు. దేవుని చిత్తాన్ని మర్చిపోతున్నావు అంటే ఆత్మీయంగా మృతురాలు అయిపోయావు, మృతుడవైపోయావు అని అర్థం. గుర్తుంచుకోండి, దావీదు చచ్చిపోయిన స్థితి, దావీదు చచ్చిపోయిన స్థితి. నాతాన్ ప్రవక్త వచ్చాడు,
నాకే జరిగిపోతుంది, నేను తప్పు చేసినన్న ఫీలింగ్ లేదు. ఎప్పుడు వస్తుంది తెలుసా తప్పు చేసినన్న ఫీలింగ్? ఏదైనా కష్టం మనకు వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు అప్పుడు అంటాం, నేను ఏ పాపం చేశానని నాకు ఈ సమస్య వస్తుంది, నేను ఏ కష్టం చేశానని నాకు ఈ శోధన వచ్చింది. అప్పుడు అడుగుతాం, ప్రభా నేను ఏం తప్పు చేశాను నాకు చెప్పు, నేను ఏ కష్టం చేశాను, నేను ఏం పాపం చేసి అతిక్రమించాను నీ ఆజ్ఞ నాకు చెప్పు, నేను సరిదిద్దుకుంటాను అని కష్టంలో చేయగలదు. అన్ని బాగున్నప్పుడు చేస్తాం అలాగా, అన్ని బాగున్నప్పుడు, అన్ని బాగున్నప్పుడు ప్రార్థన చేయడం కాదు, అన్ని బాగున్నప్పుడు కనీసం దేవుని సన్నిధికి వస్తాకే మనం అంగీకరించం. ప్రార్థన చేయడం పక్కన పెట్టండి, దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడడం. అన్ని బాగున్నప్పుడు అన్ని బాగున్నాయి అంటాం, కానీ అదే ఏదైనా సరే సమస్య వచ్చిందనుకోండి, పార్షగారి చుట్టూ పచ్చారు తిరుగుతాం, పార్షగారి కొంపకి పచ్చారులు వస్తాం, ఆయన లేకపోతే మళ్ళీ వస్తాం, ఆయన లేకపోతే మళ్ళీ వస్తాం, ఎన్నిసార్లు అయినా వస్తాం, ఆ సమస్య తీరాలి అంతే మనకి. ఆ సమస్య తీరిపోతే పార్షగారు వచ్చినా పట్టించుకో, దేవునికి మహిమ కలుగుతుంది. ఓ సహోదరు ఉంది, ఆమె ఎంతగానో సమస్యలు ఉన్నప్పుడు కూడా తిరిగి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా ఇంటికి రండి పాస్టర్ గారు, మా ఇంటికి రండి పాస్టర్ గారు అని వెళ్ళి రొట్టె విరిచి 7 వారాలు ప్రార్థన చేసిన సమస్య తీరిపోయింది. ఆమె కూడా 7 వారాలు వచ్చింది, చక్కగా సమస్య తీరింది, బాగానే ఉంది. తర్వాత మరలా వారం వెళ్తే ఇంటికి తాళం వేసేసి ఉంది, ఇంటికి తాళం వేసేసి ఉంది. పక్కన అడిగితే ఆమె నిన్నే ఊరు వెళ్ళిందండి అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఫోన్ చేశాను, అనుకోకుండా వచ్చేసాను పాస్టర్ గారు, మీరు వస్తారని నేను అనుకోలేదు. మరి పచ్చారులు తిరిగాం ఇంటికి, అంటే సమస్య తీరిపోయింది కదా, కష్టం తీరిపోయింది కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడికి అయినా వెళ్ళిపోవచ్చు, పెళ్ళికి వెళ్ళిపోవచ్చు, తద్దినాలకి వెళ్ళిపోవచ్చు, దినాలకి వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సమస్య ఉన్నప్పుడు నాకు ఎవరు సహాయం చేయరండి, దేవుడు ఒక్కడేనండి సహాయం చేసేవాడు, దయచేసి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా ఊళ్ళో ఎవరు రాలేదండి, ఎవరు లేరండి, ఇప్పుడు అన్నీ బాగున్నాయి కాబట్టి అందరూ వస్తారు వెళ్తారు. ఎంత దారుణమో తెలుసా, నేను అంటాను క్రైస్తవుడికి కష్టాలు ఉంటేనే బెటర్, క్రైస్తవుడికి శ్రమలు ఉంటేనే బెటర్. ఆదిమ సంఘాల్లో వారు ఎందుకు దేవుని సన్నిధిలో దేవుని చిత్తాన్ని నెరవేర్చారు తెలుసా, వారికి అడుగడుగునా గండవే, అడుగడుగునా భయమే, ఏమో ఏ పక్క నుంచి ఏ శత్రువు వస్తాడో తెలియదు, ఎవడ లోపలికి వెళ్ళిపోతాడో తెలియదు, ఎవడ కొరడాలతో కొడతాడో తెలియదు, ఎవడు సమాజంలో అప్పగించేస్తాడో తెలియదు, ఎవడు సింహాల భూమిలో పాడేస్తాడో తెలియదు, ఎవడా సెట్టి కట్టేసి శర్మ ఉల్చేస్తాడో తెలీదు. అందుకని భయం, ఒక శోధనతో బతికారు కాబట్టి వారు దేవుని దృష్టి మీద ఉన్నారు. ఆ శోధన వారి చేత మోకాళ్ళు వేయించింది, ఆ శోధన వారి చేత ప్రార్థన చేయించింది, ఆ శోధన వారి చేత భక్తిలోనికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేసింది. ఈరోజు మనకి అన్ని బాగున్నాయి కాబట్టి దేవుని సన్నిధిలో నడవలేకపోతున్నాం, దేవుని వాక్యం వినడానికి ఇష్టపడట్లేదు, దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడట్లేదు, దేవుని సన్నిధిలో ఉండి 10 నిమిషాలు ఉండడానికి ఇష్టపడట్లేదు. టైం చూసుకుంటూ ఉంటాం, ఎప్పుడు చూసినా మనం వచ్చింది ఎన్నింటికో, మనం వెళ్ళేది ఎన్నింటికో, మనమే డిసైడ్ చేసుకోవాలా, మనం పలానా టైంకి రావాలి, పలానా టైంకి వెళ్ళిపోవాలి. అంతకు మించి ఎక్కువ చెప్తే మరల వారం రాకూడదు, దేవునికి మా ఎన్నికలు ఉంటాయి. ఇంకా దేవుని చిత్తాన్ని ఎలా నెరవేరుస్తాం మనం, దేవుని ఉద్దేశాలను ఎలా నెరవేరుస్తాం మనం, దేవుని సంకల్పాలను ఎలా నెరవేరుస్తాం మనం? వ్యర్థమైన వాటికి సమయం ఇస్తున్నాం, లోకంలో ఉన్న వాటికి సమయం ఇస్తున్నాం, పనికిమాలిన వారికి సమయం ఇస్తున్నాం. కానీ మనల్ని సంరక్షించే దేవుడు, మనల్ని తన హౌగిట్లో దాచుకుని, తన అర చేతుల్లో చెక్కుని, మరిచిపోకుండా మనల్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని నిలబడుతున్న దేవుని విషయంలో మాత్రం మన సమయం ఉండదు. ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉందా, ఇంతకన్నా పాపం ఇంకొకటి ఉందా? దేవుని విషయంలో మనం చచ్చిపోయాం కాబట్టి మనం ఆయనకి సమయం ఇవ్వలేదు. నాతోని ప్రవక్త వచ్చి దించేసరికి దావీదికి తన స్థితి ఇంకా అర్థమైపోయింది, తన పరిస్థితి ఇంకా అర్థమైపోయింది. అప్పుడు దావీదు ఈ ప్రార్థన చేస్తున్నాడు, నేను మరణమై స్మరణకు రానివ్వడు, మరవబడిపోయింది, అంటే నేను దేవుని దృష్టిలో చచ్చిపోయాను, దేవుని దృష్టిలో చచ్చిపోయి ఇంకా ఆయన నన్ను మర్చిపోయాడు. అవునా కదా, మీ తాతగారు బ్రతుకున్నారా? కొంతమంది తాతయ్యలు ప్రయాణం అయిపోయారు కదా, అయిపోయారా లేదా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? చాలా సంవత్సరాలు అవుతుంది. గుర్తున్నారా? ఎందుకు గుర్తులేదు, ఎందుకు మర్చిపోయారు? చచ్చిపోయారు కాబట్టి. అదే బ్రతుకుంటే కనీసం రోజుకో ఫోన్ అయినా
చేస్తావు, రోజు మాట్లాడతావు, లేదంటే కనీసం ఏదో టైర్ని వెళ్ళి చూసి వస్తావు, మా తాతగారు ఇల్లు అంటావు, అవునా కదా? చచ్చిపోయారు కాబట్టి మరవబడుతుంది. చచ్చిపోయిన వారు ఏమవుతారు? మరవబడతారు, ఖచ్చితంగా మర్చిపోతారు. చచ్చిపోయిన వారిని ఏమి గుర్తుంచుకోరు, గుర్తుంచుకుంటే ఏ బతకలేరు. గుర్తుంచుకుంటే ఆ జ్ఞాపకాలు ఉంటే వీళ్ళు బతకలేరు. చచ్చిపోయిన వారిని ఖచ్చితంగా మర్చిపోతాం, మర్చిపోతాం లేదా? మా నాన్నగారు చనిపోయారండి, మా నాన్నగారు ఉన్నప్పుడు ప్రతిరోజు ఆయనతో మాట్లాడేవాడిని, ప్రతిరోజు ఆయన నాతో మాట్లాడేవాడు, ప్రతిరోజు ఏదో ఒక సందర్భాన్ని బట్టి మేము ఇద్దరు సంభాషించుకునేవాళ్ళం, చక్కగా ఉండేవాళ్ళం. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన ఊహ లేదు, ఆయన ఉద్దాపనే లేదు, మర్చిపోయి. దేవుని దృష్టిలో కూడా దావీదు అలాగే మరవబడ్డాడు. దావీదు గ్రహింపు వచ్చింది, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు. ఎందుకో తెలుసా? నేను మరణమైతిని దేవుని దృష్టిలో, ఇంకా ఆయన స్మరణకు నేను రావట్లేదు, ఆయన నన్ను గుర్తుకు తెచ్చుకున్నట్లేదు, మర్చిపోయాడు. ఎస్, సియోను అనుకుందట, సియోను అనగా దేవుని చిత్తం నెరవేర్చే దేవుని పరిశుద్ధమైన శులమితి. సియోను అనగా దేవుని సన్నిధిలో ఎత్తబడే సంఘం. ఆ సియోను అనుకుందట, దేవుడు నన్ను మర్చిపోయాడు అని, దేవుడు నన్ను మర్చిపోయాడు అని సియోను అనుకుంటే, దేవుడు సియోనుతో అంటున్నాడు, సియోను తల్లి తన గర్భాన పుట్టిన బిడ్డనైనను మరిచినా మరవచ్చు, కానీ నేను నిన్ను మరువను. ఎందుకంటే నువ్వు నా చిత్తాన్ని నెరవేరుస్తున్న వ్యక్తివి, నువ్వు నా చిత్తానుసారంగా నిలబడిన వ్యక్తివి, నా చిత్తానుసారంగా లోకాన్ని ఎదురిస్తున్న వ్యక్తివి, లోకాచారాన్ని నీలో చంపిన వ్యక్తివి, నీవు ఈ లోకానికి ఎదురేదుతున్న వ్యక్తివి, సజీవముగా ఉన్నావు, నిన్ను నేను మరువను అని సియోనుతో దేవుడు మాట్లాడాడు. ఈరోజు నిన్ను మరిచిపోయాడు దేవుడు, లేదా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఆత్మీయ మరణం. ఈరోజు చాలా భయంకరమైన స్థితిలో క్రైస్తవులు ఉన్నారండి. ఎక్కడ చూసినా నామకార్థపు భక్తి, ఉజ్జీవం లేదు, జీవము లేదు, దేవుని సన్నిధిలో ఆత్మమూలమైన కార్యాలు లేవు, ఆత్మమూలమైన ప్రత్యక్షతలు లేవు, దేవుని గురించిన ఒక తృష్ణ లేదు, దేవుని వాక్యం గురించిన ఒక ఆకలి లేదు, దేవుని వాక్యం కొరకు దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఒక తప్పిక లేదు. ఏదో పెట్టారు కాబట్టి వెళ్ళాలి, లేకపోతే బాబు బాధపడతాడు, ఫీల్ అవుతాడు. ఏ బాబు? పాస్టర్ బాబు బాధపడతాడు, ఫీల్ అవుతాడు వెళ్ళకపోతే. ఒకవేళ వెళ్ళలేదనుకో, మర్నాడు అడుగుతాడు, అడిగితే అబద్ధం చెప్పాలా? ఎందుకు వచ్చింది అలా వెళ్ళి కనిపించి అలా వచ్చేస్తే బాగుంది. నేను పాస్టర్ గారు అనుకుంటాం ఒక్కొక్కసారి, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకో, టైం లేదు కదా, నువ్వు కనిపించి వచ్చావు. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు ఎవరైనా ఫంక్షన్ చెప్పారనుకోండి, ప్రార్థనకి వెళ్తాం కదా, ప్రార్థనకి వెళ్ళే టయానికి వెళ్ళి కనిపించి వచ్చేయమ్మా అని త్వరగా ఆమె తెమ్మించుకుని, ఆమె ఏం చేస్తుంది, వెళ్ళి కనిపించి వాళ్ళకి కనబడి వచ్చేస్తాం, మా ప్రార్థన ఉందండి వెళ్ళిపోతాం. అదే స్థితి అయిపోయింది ఈరోజు క్రైస్తవులకి. దేవుని సన్నిధికి వెళ్ళడానికి కనిపించి వచ్చేయడమే, దేవుని సన్నిధికి వెళ్ళడం అంటే ఫంక్షన్కి వెళ్ళినట్టే కదా, ఎంత మేకప్ ఎంత అడావుడు, అడావుడికి పాటలు అయిపోతాయి ఇక్కడ. అదంతా అయ్యేటప్పటికి ఇక్కడ వాక్షము అంతే, ఏముంది, కనిపించి వెళ్ళిపోవడమే కదా, వాన్ కొట్టించేయడం వెళ్ళిపోవడం అయిపోయింది. నువ్వు చచ్చేవా బ్రతికేవా? ఆత్మీయంగా చచ్చిపోయేవా బ్రతికేవా? దేవుని ఆత్మ పనిచేసి కాడ మనల్ని సరిచేసే వాక్యం ఉంటుంది, మన ఆత్మీయతని బాగు చేసే వాక్యం ఉంటుంది. దేవుని ఆత్మ పనిచేయదు, దేవుని ఆత్మ పనిచేయలేదనుకోండి, మనతో పాటే అక్కడ కూడా మృతులే ఉన్నారు, చచ్చిపోయిన వారే ఉన్నారు. అందుకనే చనిపోయిన వారు ఏం మాట్లాడుకుంటారు? ఇంకా మీకు బాగా అర్థం ఉంటుంది, ఒక దెయ్యం ఇంకో దెయ్యంతో ఏం మాట్లాడుతుంది? చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు, ఆత్మలు అండి, చనిపోయిన ఆత్మలు ఏం మాట్లాడతారు? భూత పిశాచ, భయంకరమైన పాతాళం విషయాలు తప్ప, లోక సంబంధమైన విషయాలు తప్ప వాటికి భయ విషయాలు మాట్లాడుకుంటాయా?
దయ్యాలు ఏం మాట్లాడుకుంటే చెప్పనా? ఆయన పట్టుకున్నావా? నేను పట్టుకున్నావా? నేను పీడిందామా? ఆయన పీడిందామా? ఇదైతే భూమి ఎక్కడు, అదైతే గాలి ఎడతాడు, ఇదైతే చేరెట్టడు, అదైతే దాటి ముక్కకి పంపేస్తాడు, ఇదైతే కోడుకోస్తాడు. ఈ మాట్లాడుకుంటారు చచ్చిపోయిన వారు. ఆత్మీయ చచ్చిపోయిన వారు కూడా ఏం మాట్లాడుకుంటారు తెలుసా? ఆ ఎల్లమ్మ అలాగా, ఈ పొల్లమ్మ ఇలాగా, ఈ అంకన్న అలాగా, ఈ సుబ్బయ్య ఇలాగా, వచ్చి పడిపోతుంది కదా, ఎన్నైనా చెప్తారు వాళ్ళు. వాళ్ళకేంటి? ఇవన్నీ ఆత్మీయతలో చచ్చిపోయిన వారి మాటలు. అదే బ్రతుకున్న వారి మాటలు ఏంటి తెలుసా? ఆత్మీయతలో బ్రతికిన వారి మాటలు ఎలా ఉంటే తెలుసా? ఎవరితో మాట్లాడినా అమ్మ ప్రార్థన చేసుకుంటావా? ఈరోజు వాక్యం విన్నావా? దేవుని సన్నిధికి వస్తావా? మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా? మీ ఇంటికి మమ్మల్ని రమ్మంటారా? మా ఇంటికి మీరు వస్తారా? ఖాళీ ఉన్నప్పుడు వచ్చేయండి మా ఇంటికి ప్రార్థన చేసుకుంటాం. ఇది బ్రతుకుంటే ఆత్మీయంగా అన్ని పైన వాటిని వెతుంటారు. ఈరోజు నీ జీవితంలో ఏం మాట్లాడుకుంటున్నారు? నేను రాత్రి మీ ఇంటికాడ కరెంట్ ఉందా? మా ఇంటికాడ పీచు కొట్టేసింది, పలానా సీరియల్ రాలేదు. మీ ఇంట్లో వచ్చిందా? విషం పెట్టాడు కదా, అది బతికిందా చచ్చిందా? ఆ అమ్మాయి మూడు వచ్చాడా రాలేదా? ఈమె కాపురానికి తీసుకెళ్ళాడా లేదా? ఈ చచ్చిపోయిన వాళ్ళు మాటలు, ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు మాటలు. మనం బ్రతుకున్నావా? చచ్చిపోయావా? దావీదు అప్పుడు వరకు కూడా చచ్చిన వాడు ఉన్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో తన తలాంత పక్కకు పాటలు పాడడం లేదు, కట్టడం లేదు, స్వరకల్పన చేయడం లేదు, సంగీతం సమకూర్చడం లేదు, ఏమీ లేదు. అందుకని ఏమన్నాడు తెలుసా? ఓటికుండ వంటి వాడనై తిని అన్నాడు. బ్రతికున్నంత వరకు దేవుని నిమిత్తం పాటలు, యెహోవా నా కాపరి నాకు ఏమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపిస్తాడు. బ్రతికున్నంత వరకు ఏమన్నాడు తెలుసా? యెహోవా నా బలమా అన్నాడు. యెహోవా నామములో వాడిని చంపేస్తానన్నాడు. యెహోవా నామమే నాకు బలమైన దుర్గం అన్నాడు. నాకు బలమైన ఆశ్రయ దుర్గం ఆయన అన్నాడు. నా కొండ ఆయన అన్నాడు. నా కోట ఆయన అన్నాడు. బ్రతికున్నంత వరకు. చచ్చిపోయాక ఏమన్నాడు తెలుసా? సైన్యాధిపతి, మన సైన్యం ఎంతో లెక్కెట్టు అన్నాడు. ఇప్పుడు ఎందుకయ్యా సైన్యాన్ని లెక్కెట్టడం? మనకేం కొద్దు లేదు కదా, బాగానే ఉన్నారు కదా సైన్యం, చాలా బలమైన జనాంగమే ఉన్నారు. మంచి సైన్యం అంటే ఊరుకో లెక్కెట్టు, మన సైన్యం ఎంత ఉందో, మన బలగం ఏంటో, మన బలం ఏంటో తెలియాలి కదా అన్నాడు. యోవాబుకి తెలుసు సైన్యం లెక్కెడటం ఎందుకు, దేవుడి మీద ఆధారపడి కదా మనం చేస్తున్నాం. ఇప్పుడేంటి ఇతను కొత్తగా సైన్యం లెక్కెట్టం అంటున్నాడు? చచ్చిపోయాక వచ్చే మాటలు ఇవి, ఇంకా దేవుడి మీద ఆధారపడి మాట్లాడవు. చచ్చిపోయిన తర్వాత దేవుడి మీద ఆధారపడి మాటలు ఉండవు. లేదు సైన్యం లెక్కెట్ట అన్నాడు, కోపగించుకున్నాడు. సరైన లెక్కెట్టడం మొదలెట్టాడు. దేవుడు ఉగ్రత రగులుకుంది, ఇజ్రాయెల్ ప్రజల మీద తెగులు వచ్చింది, చాలా మంది చచ్చిపోతున్నాడు. అప్పుడు వెంటనే మోకాలు చేసి, అయ్యో అయ్యో అయ్యో, నేను చేసిన పాపానికి గొర్రెలాంటి ప్రజలు ఏం చేశారు ప్రభువా, వీరిని క్షమించు, ఈ మరణ మాపు. వర్ణాను కళ్ళమ్మ దగ్గర ఆ మరణం ఆగిపోయింది. దేవుడు అన్నాడు, నేను ఎక్కడ ఈ మరణాన్ని తెగులు ఆపేశాను? అక్కడ బలిపీఠం కట్టేది. జనాన్ని లెక్కెట్టమంటాం తప్ప, సైన్యం లెక్కెట్టమంటాం తప్ప. ఒకప్పుడు దావీదు బలం ఎవరు, ఇప్పుడు నా బలం ఎంత ఉందో నా వెనకాల చూసుకుందామని లెక్కెట్టమన్నాడు. మరి ఎక్కడ పడిపోయింది ఇప్పుడు? చచ్చిపోయిన వారు దేవుని మీద ఆధారపడలేరు, తన బలగం మీద ఆధారపడతారు, తనకున్న ఆస్తిపాస్తుల మీద ఆధారపడతారు, తనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ మీద ఆధారపడతారు, లోక అధికారుల మీద ఆధారపడతారు, లోకంలో ఉన్న వారిని ఆశ్రయిస్తారు. అయ్యా మీ కష్టంలో ఉన్నామని చచ్చిపోయారు కదా. అదే బ్రతుకుంటే దేవుని పాదాల మీద పడతారు. అప్పుడు భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవా ద్వారా నీకు సహాయం అందుతుంది. నువ్వు బ్రతుకుంటావు. వాటిని చచ్చిపోయావు కాబట్టి ఈ రోజున దేవుని సహాయం నీకు అందట్లేదు. అందుకని లోకంలో పడ్డావు, అందుకని లోకంలో ఉన్న వారి మీద పడ్డావు. దావీదు
దైవికంగా బ్రతికున్నంత వరకు కూడా ఆత్మమూలమైన శక్తితో నింపబడ్డాడండి. అభిషేకంతో నింపబడ్డాడు, శక్తితో నింపబడ్డాడు. ఎప్పుడైతే చచ్చిపోయాడో అక్కడ మాట అంటున్నాడు చూడండి, 12వ వచనం, మరణమై స్మరణకు రాకుండా వాణి వలె మరవబడి తిని ఓటికుండ వంటి వాడినైతే. ఓటికుండ అంటే ఏంటి తెలుసా? ఓటికుండ అంటే ఏంటి? చిల్లుపడిన కుండ వేరు. చిల్లుపడిన కుండ పోసిన వెంటనే ధారాళంగా కారిపోతుంది. ఓటికుండ అంటే బేట తీస్తుంది, బేట ఎవరికి తెలియదు. దాంట్లో వాటర్ పోస్తే వెంటనే కారిపోతూ డ్రాప్ డ్రాప్లుగా లీక్ అయిపోతుంది, డ్రాప్ డ్రాప్లుగా లీక్ అయిపోతుంది. అలాగే దావీదుకున్న అభిషేకం, దావీదుకున్న తలాంతులు కొంచెం కొంచెంగా లీక్ అయిపోతుంది. అది గమనించుకున్నాడు, పూర్తిగా లీక్ అవ్వకుండానే ఆయన పాదాలు పట్టుకుంటాడు, మళ్ళీ బ్రతికాడు. ఈరోజు నేను చెప్తున్నాను, మనం పరలోక రాజ్యం ప్రవేశించాలంటే దేవుని చిత్తం చెయ్యాలి, దేవుని చిత్తం చేయాలంటే పోరాడాలంటే అది సజీవులకే సాధ్యం అవుతుంది. చచ్చిపోయిన వారికి పోరాటం ఎక్కడి నుంచి వస్తుంది? కలగవాలి బతికేద్దామని అనుకుంటారు అంతే చచ్చిపోయినవారు. ఆత్మీయంగా చచ్చిపోయిన వారు పోరాడలేరు. దేని విషయంలో పోరాడాలో తెలుసా? యోధాపత్రిక 1వ అధ్యాయం, ఇంకొకటే అధ్యాయం ఉంటుంది యోధాపత్రికలో. 1-2 వచనాలు చదవండి, 1-2 వచనాలు చదవండి. యేసుక్రీస్తు దాసుడను, యాకోబు సహోదరుడనైన యూదా తండ్రి అయిన దేవుని యందు యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, అమ్మా వింటున్నారా, పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది మీకు కనికరమును సమాధానమును విస్తరించును గాక. ప్రియులారా, మనకందరికి కలిగి రక్షణను గురించి మీకు రాయాలని విశేషమైన ఆసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచు రాయవలసి వచ్చెను. మీకు రాయవలసి, ఇతడు దేవుని సన్నిధిలో చక్కగా రక్షణను గురించి రాద్దామనుకున్నాడు. కలం తీసుకున్నాడు, ఒక పత్రిక తీసుకున్నాడు, రాద్దామని చెప్పేసి ఆ పేపర్ మీద ఇంకు తీసుకుని రాస్తున్న సమయంలో పరిశుద్ధాత్ముడు చాపిడు, ఆగు, రక్షణ గురించి చాలా మంది చెప్పేశారయ్యా, ఇంక నువ్వు రక్షణ గురించి చెప్పేది ఏముంది, పోరాడమని చెప్పు అన్నాడు. వారిని పోరాడమని చెప్పు అన్నాడు. దేని విషయంలో పోరాడమని రాయను అని అడిగాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడమని చెప్పు. ఇప్పుడు నువ్వు పోరాడవలసిన స్థితి ఏంటో తెలుసా? నువ్వు సజీవురాలు అయితే, సజీవుడు అయితే నువ్వు దేని నిమిత్తం పోరాడాలి తెలుసా? మొట్టమొదటిగా పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడాలి. ఈరోజు అనేక బోధలు వచ్చేసినాయి, భయంకరమైన బోధలు వచ్చేసినాయి. మొత్తం బోధలన్నీ కూడా కలగబులగమైపోయినాయి. ఈ రోజున అతను ఇలా ఉంటే సరిపోద్ది అంటాడు, ఇంకొకటి ఇలా నడిస్తే సరిపోద్ది అంటాడు, ఇంకొకటి ఇలా ఉంటే సరిపోద్ది అంటాడు. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ఎంత మాత్రం కూడా ఆత్మ సంబంధమైన విషయాన్ని బోధించడానికి ముందుకు రావట్లేదు. వారు స్వప్రయోజనాలకే బోధించుకుంటూ వెళ్తున్నారు, వారు మేలు అనుభవించడానికి, వారి యొక్క స్వలాభాన్ని పొందుకోవడానికి బోధిస్తున్నారు. వాక్యాన్ని వక్రముగా బోధించి వారి పాపం గడుపుకుంటున్నారు, వారి పొట్ట నింపుకుంటున్నారు. ఈరోజు నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, మనకి అప్పగించబడిన బోధ ఒకటి ఉంది, అది పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ. ఆ బోధ నిమిత్తం నువ్వు పోరాడాలి. ఆ బోధ ఎక్కడుండి అక్కడికి వెళ్ళడానికి పోరాడి వెళ్ళాలి. లోకాన్ని పోరాడి నిలిచి వెళ్ళాలి. అలా పోరాడాలంటే నువ్వు సజీవంగా ఉండాలి, చచ్చిపోకూడదు. ఆత్మీయతలో చచ్చిపోతే ఏమనిపిస్తుంది తెలుసా? ఎక్కడైనా ఒకటే, ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, ఎక్కడ కూర్చున్నా పర్లేదు, ఆ కొంచెంసేపు ఆదివారాలుతున్నానా లేదా, కూర్చుంటున్నానా లేదా, వింటున్నానా లేదా, వస్తున్నానా లేదా, నా పనులను చూసుకుంటున్నానా లేదా, కానుకలు దశ భాగాలు ఇస్తున్నానా లేదా. అంతే, ఇది చచ్చిపోయిన చేప, పోరాడలేదు వెళ్ళలేదు. ఎందుకు వచ్చిన గొడవ మనకి, ఎందుకు వచ్చిన పరిస్థితి ఇది? ఏదో ఒకటి
అన్నట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకుని బ్రతికేస్తారే వాళ్ళకి పోరాటం లేదంటే వాళ్ళు చచ్చిపోయారు. అట్లే పరిశుద్ధులకు ఒక్కసారిగా అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడాలి. ఎన్నో శోధనలు రావచ్చు. నిన్ను అందరూ కూడా ఇదిగో అలా వెళ్ళవంటే జాగ్రత్త, ఇలాగ వెళ్ళవంటే జాగ్రత్త, అక్కడికి వెళ్ళవంటే జాగ్రత్త అని నిన్ను అందరూ నిలదీయచ్చు, వెదిమేస్తున్నానొచ్చు. నువ్వు నిలబడాలి, ఏం పర్వాలేదు, నాకు దేవుడు కావాలి, సజీవమైన వాక్యం కావాలి, రెండంచులుగా ఖడ్గము కావాలి, నేను పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడతాను, ఎక్కడికి వెళ్తాను, సవిసార్వం లేని భోజనం ఎంతకాలం చేస్తాను, నాకు రుచి లేని భోజనం ఎంతకాలం చేస్తాను, సత్తు ఇవ్వని భోజనం, బలం ఇవ్వని భోజనం ఎంతకాలం చేస్తాను, నాకు మంచి భోజనం కావాలి, మంచి ఆహారం కావాలి, నా ఆత్మకు మంచి బలమైన ఆహారం కావాలి, అన్ని పనులు పెడతాను నేను, ఎవరాపుతో రాపడు, మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు, నేను వెళ్ళవలసిన దానికి నా ఆత్మను నేను కాపాడుకుంటాను. ఎవరండి ఇలా పోరాడి సత్యమైన వాక్యము, పరిశుద్ధులకు ఒక్కసారిగా అప్పగించబడిన వాక్యము నిమిత్తము పోరాడి నిలబడగలుగుతున్న వారు సజీవులు. సజీవులు దేవునికి మహిమ కలుగుతుంది. ఇతనున్నాడు మీ పేటకు అదితుంది, మీ ఓడికి అదితను, మరి ఈరోజు అక్కడికి ఎందుకు వస్తున్నాడు? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడి నిలబడి ఈరోజు వస్తున్నాడు. కాబట్టి అతని స్థాయి వేరు. ఈరోజున స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడి దృష్టిలో వేరు, ఒకవేళ మీ దృష్టిలో సామాన్యుడిగా కనబడచ్చు, మానవుడికి అందరూ ఒకలాగే ఉంటారు కదా, ఎందుకంటే పచ్చకాములు వచ్చిన వాడికి అందరూ ఎలా కనబడతారు, అంతే దొంగకి ఈడనాలంటాడరా అనుకుంటారు, ఎవడు ఏ కళ్ళతో చూస్తాడు అలా కనబడతాడు. కానీ దేవుడు వేరే విధంగా, దావీదు దేవుడు వేరే విధంగా చూస్తుంటే సౌలు ఎలా కనిపించాడు? దావీదు నా రాజ్యము దొంగిలిస్తాడేమో అని దొంగలా కనిపించాడు, అందుకే తప్పాలని చూడలా, ఎందుకంటే రాజ్యామోహంతో ఉన్నాడు, అందుకని దాన్ని ఎక్కడ పోగొట్టేసుకుంటాడా అని, ఎక్కడ దావీదుకి అప్పగించబడిపోద్దని దావీదుని తప్పాలని చూశాడు. కానీ దావీదు దృష్టి, దేవుని దృష్టిలో దావీదు ఒక ప్రత్యేకమైన వ్యక్తి, కానీ సౌలు విషయంలో కాదు. అలాగే ఈరోజు మన చూపు ఎలాగుంది, ఒక సామాన్యుడిగా కనబడచ్చు, కానీ దేవుని దృష్టిలో అతను సామాన్యుడు కాదు, ఒక అద్భుతమైన శక్తితో దేవుడు అభిషేకంతో నింపిన వ్యక్తి. దేవునికి మహిమ కలుగుతుంది. నేను ఈరోజు చెప్తున్నాను దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నీ పోరాటం ఎక్కడ మొదలవ్వాలో తెలుసా? బోధ నిమిత్తం మొదలవ్వాలి, దేవుని వాక్య నిమిత్తం మొదలవ్వాలి. నాకు ఈ వాక్యము సవిసార్వములు లేవు, ఇది నన్ను బలపరచట్లేదు, నాకు ఈ వాక్యము శక్తినివ్వట్లేదు. వాక్యం అంటే ఏంటి తెలుసా? నిన్ను బ్రతికించాలి, నీ పాదములలో నెమ్మదినివ్వాలి, నీ పాదములకు దీపమై ఉండాలి, నీ త్రోవకు ఒక వెలుగు చూపించేదిగా ఉండాలి. నీవు అవసరం వస్తే రెట్లు వలన కాదు, వాక్యం ద్వారా బ్రతికేసే వ్యక్తిగా ఉండాలి. అలా ఉన్న వాక్యం కొరకు పోరాడాలి, పోరాడాలి. ఎంత దూరమైన వెళ్ళి ఆ వాక్యాన్ని సంపాదించుకోవాలి. ఎగో ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడినని 31వ సామెత గ్రంథంలో రాయబడి, అవునా? ఆ స్త్రీ ఏం చేసింది తెలుసా? దూరము నుండి ఆహారం సంపాదించుకునేట. ఆ స్త్రీ ఎక్కడి నుంచి సంపాదించుకునేది ఆహారం? దూరము అంటే దగ్గర ఆహారపు లేవా, దగ్గర ఆహార పదార్థాలు అమ్మే షాపులు లేవా, దూరం నుండి ఎందుకు సంపాదించుకుంటుంది? అక్కడ బాగుంటాయి కాబట్టి, అక్కడ నాణ్యమైనవి ఉంటాయి కాబట్టి, స్వచ్ఛమైనవి ఉంటాయి కాబట్టి. అర్థమవుతుందా? అది పోరాటం అంటే. ఆ పోరాటం ఎవరు పోరాడతారు? అది అందరూ పోరాడలేరులే, మీ వల్ల కూడా కాకపోవచ్చు, ఎందుకంటే చచ్చిపోయాం కదా మనం, ఆత్మీయతలో చచ్చిపోయి బతికేస్తున్నాం కదా. చచ్చిపోయిన వారు పోరాడలేరు, జీవిస్తున్న వారు పోరాడతారు. మరణం ఈ దేహానికి ఒకటి ఉంది, ఈ లోకాన్ని విడిచిపెట్టి మరణం ఉంటుంది, కానీ ఆత్మీయంగా ఒక మరణం ఉందండి. అది ఎవరు గ్రహిస్తున్నారు ఈ రోజున? నేను బ్రతికున్నానా చచ్చిపోయినా ఎవరు ఆలోచించుకోగలుగుతున్నారు? నేను దేవుని దృష్టిలో బ్రతికైనా చచ్చిపోయినా ఎవరు ఆలోచించగలుగుతున్నారు? ఎవరు గ్రహించుకోగలుగుతున్నారు? రెండు, ఇరుకు ద్వారమున ప్రవేశింపకూడదు. ప్రభువైన యేసు మాట స్వయంగా
ఏ మార్గంలో ప్రవేశించాలంట? అందరు వెళ్ళే దారి మార్గం ఇప్పుడు అందరు వెళ్ళే ద్రోహం మనకు అవసరమా? లేదండి. వాళ్ళు అందరూ అలా ప్రార్థన చేస్తుంటే మీరు ఒక్కరే ఇలా చేస్తున్నారండి, మేము ఇలా చేయమండి. వారు అందరూ అలాగా ఆప్షన్ చెప్తుంటే మీరు ఒక్కరే ఇలా చెప్తారండి ఎప్పుడు చూసినని, మేము వినమండి. మరి మతాధిపతులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, పరిచయులు అందరూ ఒక రకంగా ఉన్నారు, యేసుప్రభు బోధ ఒక రకంగా ఉంటారు. తెలుసా, అందరు బోధే ఒక రకం, కానీ యేసుప్రభు బోధ ఎలాగుంది? తిట్టినట్టు, కొట్టినట్టు, కొందాలు కోపం వచ్చారు. ఒకడు వచ్చాడు, అయ్యా ఆయన మాట్లాడినట్లు ఎవరును ఎన్నడును మాట్లాడలేదు. యేసుప్రభు బోధ గురించి ఒక సైనికుడు సాక్షిస్తున్నాడు, అయ్యా మీరు ఇక్కడ ఉన్నారే, అక్కడ ఆయన ఆలయంలో మాట్లాడుతున్నాడు, అధికారంతో మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. కొన్ని యేసుప్రభు అంటే పక్కన పెడతాడు. శిష్యుడు, అపోస్తుడు, మీరు యేసుని ప్రకటించడానికి వీల్లేదు, యేసుని నామంలో బాప్తిస్మ ఇవ్వడానికి వీల్లేదు అని కొరడంతో కొట్టేసి సరసల్లో వాడేస్తాడు. సరసల్లో వాడేస్తే దేవదూత వచ్చి వాళ్ళని తీసుకెళ్లి సమాజ మందిరంలో నిలబెడతాడు. సమాజ మందిరంలో నిలబడితే వాళ్ళు వాక్షం బోధిస్తున్నారు, సమాజ మందిరంలో ఇస్తున్నారు. ఆ వాక్షం విన్నవాడు వచ్చాడు, సైనికుడు వచ్చి అంటున్నాడు, అయ్యా మీరు ఇక్కడ సరసల్లో పాడేసిన వారు సమాజ మందిరంలో బోధిస్తున్నారు. బోధిస్తున్నారా? మరి పట్టుకు తీసుకురాకుండా ఊతినే వచ్చారంటే, అయ్యా వారు మాట్లాడినట్లు ఎవరునో ఎన్నడును మాట్లాడలే, అంత గొప్పగా మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము ఎక్కడ తీసుకురాగలం? వాళ్ళందరూ దేవుడి శక్తితో నింపబడ్డారు. అంటే అందరు రూటు వేరు, శిష్యుల రూటు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పోరాడుతున్నారు. ఆ రూట్లో వెళ్ళడానికి పోరాడుతున్నారు, ఆ విరుకు ద్వారంలో వెళ్ళడానికి పోరాడుతున్నారు. ఇప్పుడు అందరూ చేసింది చేయాలని కాదు, బైబుల్ చెప్పింది చేయాలి, సత్యం ఏంటో తెలుసుకుని దాని ప్రకారంగా నడవాలి మనం. అదేంటమ్మా నువ్వు మాతో పాటు సందేహం అంటున్నావు, మాతో పాటు అక్కడికి రానంటున్నావు, మాతో పాటు అక్కడ ఏం నుంచుని వచ్చేదివి కదా, అక్కడ ఏదో బాగా డ్యాన్స్ చేస్తున్నారు చూసి వచ్చేదివి కదా, నేను రాను. ఎందుకు వాళ్ళ దేవుడు నమ్ముకోలేదు వెళ్తలేదా, ఏ దేవుడు నమ్ముకోలేదు వెళ్తలేదా? అదో ఆ పాషగారి కుటుంబం వెళ్ళిపోయింది, వాళ్ళందరూ వెళ్ళేది విశాలమైన మార్గం. కానీ నేను పోరాడుతున్నా ఇరుకు ద్వారములు వెళ్ళడానికి. స్తోత్రం చెప్పండి. నోబు పెద్ద వాడు చేయించడం చాలా పెద్దది, కానీ బొమ్మలు లెక్క పెడతాను చెప్తే పెద్ద వాడ, కానీ చిన్న బొమ్మ. మనుషులు రమ్మంటే ఏమన్నారు తెలుసా? నువ్వే బాగుండు, మేము చచ్చిపోతాంలే అన్నారు. ఆ సమయంలో జంతువుల్ని, పక్షుల్ని, నేలను ప్రాపు, పురుగుల్ని, వీటన్నిటికీ దేవుడు ఆజ్ఞిస్తే వచ్చేస్తుంది. అందులో ఏమేమి ఉన్నాయి తెలుసా? పులి, సింహం, అవునా, తర్వాత ఒంటె, ఏనుగు. ఎలా వెళ్తాయి ఆ గుమ్మడి నుంచి? పోరాడిని, దెబ్బలు తగిలినా పర్లేదు, గీసుకున్నా పర్లేదు, కానీ నేను బ్రతికుండాలంటే ఏం చేయాలి? ఈ దెబ్బలకి లొంగకూడదు, శరీరం మీద పడే ఆ యొక్క గాయాలకి లొంగకూడదు, నేను బ్రతుకుండాలంతే. బ్రతుకుండాలంటే వాళ్ళకి వెళ్ళాలి. ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాటండి. మనుషులు రాలా, చచ్చారు, కానీ ఇవి వచ్చాయి. గాయాలకి భయపడలేదు, గీసుకుంటాయని భయపడలేదు, అలాగే టైట్గా వెళ్ళాయి. లోపల సజీవులు ఉన్నాయి. ద్వారం ఒకటే ఇరుకు, లోపల విశాలతే. ఇరుకు ద్వారం అన్నాడు కానీ ఇరుకు 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 స్థలం అనలేదు. ఇరుకు ద్వారం అంతే, ద్వారమే ఇరుకు, లోపల పెద్దవాడే అది, చాలా ఖాళీ ఉంటుంది లోపలికి అంతే. కానీ ప్రవేశించడానికి పోరాడాలి అంతే. ఆ ద్వారంలో ప్రవేశించడానికి పోరాడితే లోన చాలా సేఫ్టీ. స్తోత్రం చెప్పండి. కానీ చూడటానికి ఎర్ర సముద్ర మార్గం చాలా ప్రమాదకరమైనది, అరణ్యం అరణ్యం అదంతా ఎడారి అరణ్యం. ఏముంటాయి ఎక్కడికి వెళ్తేని? ఇంతమందికి ఏ సహాయం అందుతుంది? ఫిలిప్పీల మార్గం గుండా పోతే సమీపంగా ఉంది కనాన దేశం, వెళ్ళిపోదాం అంటే కాదు, ఎర్ర సముద్రం చుట్టూ దారైన ఎర్ర సముద్రంలో వెళ్ళాలి. మీరు ఏమి కనబడుతుంది? అంతా అగమ్య గోచరం ఆ దారి, అగమ్య గోచరమైన ఆ దారిలో వెళ్తే ఏంటి మా పరిస్థితి అంటే, ఎల్లు చూడు, ముందు అడుగు పెట్టు, అడుగు పెడితే అద్భుతం జరుగుతుంది.
ఎర్ర సముద్ర రోడ్డు పైన అయిపోయింది, ఆకలిస్తే మన్నా కురిసింది, దాహం వేస్తే బండ నీళ్ళు ఇచ్చింది, మాంసం కావాలంటే పూరెళ్ళ పక్షులను కురిపించాడు. ఇవన్నీ పిలుపుతున్న మార్గంలో వస్తాయి మీకు. దేవుడు జనం ఉన్న మార్గంలో, దేవుడు ఉన్న మార్గంలో వస్తాయి. కాబట్టి ఆ మార్గంలో వెళ్ళి అడుగు పెట్ట ముందు చాలు, పోరాటం ఉండాలి. అది వెళ్ళాలంటే పోరాడకపోతే నువ్వు వెళ్ళలేవు, నీ వల్ల కాదు, నువ్వు ఎంత మాత్రము చేయలేవు. స్వరం చెప్పండి కదా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. గొప్ప గ్రామంలో దేవుడు మీ మీద దృష్టి పెట్టాడు. మిమ్మల్ని బ్రతికించాలనుకుంటున్నాడు, సజీవుడిగా ఉంచాలనుకుంటున్నాడు. పోరాటం అనేది లేకపోతే నువ్వు ఎంత మాత్రము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, దేవుని చిత్తం నెరవేర్చడం అంటే సులువా? పోరాటం ఉంటేనే నెరవేర్చగలదు. పోరాటం లేకపోతే ఎక్కడ నెరవేర్చగలదు దేవుని చిత్తం? కణాని దేశం వెళ్దాం దేవుని చిత్తం. మరి ఆ కణాని దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఎంత పోరాటం చేశారండి ఇజ్రాయెల్ ప్రజలు, చేశారలేదా? మధ్యలో కొంతమంది ఆ పోరాటం చేయలేని వారు, ఆత్మీయంగా చచ్చిన వారు అరణ్యంలోనే చచ్చిపోయారు. అవునా? పోరాడిన వారు మాత్రమే అక్కడికి వెళ్ళగలిగే. ఈరోజు నువ్వు పర్వత రాజ్యం వెళ్ళాలంటే భూమి మీద ఒక పోరాటం ఉంది. పోరాటం దీన్ని ఏమంటారు తెలుసా? ఆత్మీయ పోరాటం. ఈ ఆత్మీయ పోరాటం నువ్వు పోరాడాలంటే ఆత్మీయంగా సజీవంగా ఉండాలి, ఆత్మీయంగా బ్రతికుండాలి. లేకపోతే ఓటి కొండగా మారి నీ దేవుని యొక్క సన్నిధిలో నీకు ఉన్నవన్నీ కూడా లీక్ అయిపోవడం మొదలవుతాయి. దేవుని తలాంతులు కావచ్చు, దేవుని ఆశీర్వాదాలు కావచ్చు, దేవుని దీవెనలు కావచ్చు, ఇంకొకటి ఇంకొకటి ఏదైనా లీక్ అవుతాయి. అప్పుడు నువ్వేమైపోతావు తెలుసా? సౌలు వలె భ్రష్టుడిగా మారిపోతావు. సౌలు ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు. అన్ని పాడు చేసుకున్నాడు, ఒట్టుకుండగా మారిపోయి కొంచెం ఇంకేమి మొత్తం అయిపోయాక చూసుకున్నాడు. ఇంకేముంది? తను తను పొడుచుకుని చచ్చే పరిస్థితి వచ్చింది. అంతే, ఆత్మీయంగా చచ్చిపోతే ఇంకా మిగిలేదు ఆత్మహత్యలే, ఇంకేం లేదు. ఎంతమందికి అర్థమైంది చెప్పండి. ఇప్పుడు పోరాటం ఉందా లేదా చెప్పండి. బ్రతుకున్న చేప ఏం చేస్తుంది అంటే ఏటితో పోరాడుతుంది? చచ్చిపోయిన చేప ప్రవాహంతో సైలెంట్ పడుకు వెళ్ళిపోద్ది ఇంకొద్దు. అట్లా ఉండకూడదు. మనం సజీవులుగా ఉండాలి. చెప్పండి, సజీవుల మృతుల? సజీవులకి దేవుడు ఆయన, మృతులకు దేవుడు కాదు. నేను అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు. ఎందుకు వీళ్ళకు దేవుడు అయ్యాడు? వీళ్ళ సజీవులు కాబట్టి. వీళ్ళ సజీవులు ఎలాగయ్యారు? అబ్రహాము తన వారితో పోరాడి దేవుడు చూపించిన దేశం రావడానికి, అక్కడ వాగ్దాన పురము పొందుకోవడానికి చాలా పోరాడాడు. కాబట్టి సజీవుడిగా ఉన్నాడు. తర్వాత ఇస్సాకు కూడా అంతే. యాకోబు ముందులో మారం చేశాడు, కానీ తర్వాత మళ్ళా తండ్రి ఇంటికి వచ్చాడు. ఆ ఎప్పుడెక్కడ రేవు దగ్గర పోరాటం మొదలు పెట్టాడు. ఆ పోరాటం పోరాడుతూనే ఉన్నాడు. ఆశీర్వదించబడతాడు. ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రాలకి కర్తను అతడు తన జన్మనిచ్చాడు, వారికి జన్మనిచ్చాడు. ఈరోజు నేను చెప్తున్నాను, నీ జీవితంలో కూడా పోరాడిన దేవుని చిత్తం నీ పట్ల నెరవేరుతుంది. దేవుని చిత్తం నెరవేరుతుంది. చెప్పండి, ఆత్మీయ మరణం ఎంత భయంకరమైనది అది మన కొద్ది. దేవుడి మాటలు తన వెనుకలో దీవించుగా. ఆమేన్.